आच्छादन नेलकों हीरो पुनीत राजकुमार इक लेर गुंडे पड़ता चिकित्स पुत पुनीत कन्नमूस ఇవదేన్ జిమ్ చేస్తుండగా పునీత్ రాజ్ కుమార్ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ కు పేరుంది. పునీత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ముఖ్యమంత్రి బొమ్మాయి సహా పలువురు ప్రముఖులు వచ్చారు. ఇక ఆసుపత్రి దగ్గరకు భారీగా అభిమానులు చేరుకున్నారు. తమ హీరోకు ఏమైందంటూ రోదిస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో సినిమా ప్రదర్శనని ఆపేశారు. థియేటర్లు మూసేశారు. నలభై ఆరేళ్ల పునీత్ 1975 మార్చి 17న జన్మించాడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్ కుమార్ పార్వతమ్మ దంపతులకు ఐదో సంతానంగా మూడో కుమారుడిగా పునీత్ జన్మించాడు. చిన్నప్పుడే బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. లోహిత్ నుంచి పునీత్గా మారాడు. Oh!
హీరోగా 2002లో అప్పు సినిమాతో రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి పవర్ స్టార్ గా ఎదిగాడు. తనదంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ నటుడు మోహన్ బాబు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మోహన్ బాబు గారు నమస్తే అండి. హోల్డ్లో ఉంచారు. బెట్టడాహు చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా 29 చిత్రాల్లో నటించాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిపై మనతో మాట్లాడడానికి సీనియర్ నటుడు మోహన్ బాబు గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మోహన్ బాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మోహన్ బాబు గారు, పునీత్ రాజ్ కుమార్ గారు మనకి ఇక్కడ లేరు, సో వారి కుటుంబంతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? మహానటుడు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అంటే కన్నడ రాష్ట్రం గుర్తొస్తుంది. వారికి నాకు, ఆ కుటుంబానికి నాకు ఎంతో సన్నిహిత్యం ఉంది ఎన్నో సంవత్సరాలుగా. అటువంటి గొప్ప మహానటుడి కుమారుడు పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందిన వార్త విని ఆశ్చర్యపోయారు. టీవీలు చూస్తున్నాను. ఇది కన్నడ స్త్రీ పరిశ్రమకే కాదు, యావత్ భారతదేశ స్త్రీ పరిశ్రమకి తీరని లోటుగా భావిస్తున్నాను. నాకు ఆ కుర్రవాడికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ వండర్ఫుల్ డిసిప్లిన్ అండ్ డీసెన్సీ. అటువంటి మంచి మంచి నటుడు, మంచి నటుడు ప్రవర్తనలో కూడా ఇట్స్ వండర్ఫుల్ బాయ్. అతని ఆత్మకు శాంతి చేకూర కోరుకుంటున్నాను. సారీ, సారీ ఫర్ దట్. రైట్ సార్, థ్యాంక్ యూ. వసంత గీత, భాగ్యవంత, ఏడు నక్షత్రాలు, భక్త ప్రహ్లాద, ఎరివాను వంటి చిత్రాలు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన యువరత్న చిత్రం హిట్ అయింది. తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్ సుపరిచితమే. పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. తండ్రి అడుగుజాడల్లో పునీత్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా గాయకుడిగా కూడా పునీత్కు గుర్తింపు ఉంది.
सायंकाल पूजे पुनस्कार मुगद तक चर्चा मैं तीर्मान इला सरकारी गौरव अंत्यक्रम